హాయ్ ఫ్రెండ్స్ మనిషి అవయవ నిర్మాణం భలే విచిత్రంగా ఉంటుంది నిరంతరం పనిచేసే అవయవాలు ఎముకలు నరాలు ఇలా వేటికవే ప్రత్యేకం అయితే దేనికి ఏ ప్రత్యేకత ఉన్నా కాని వాటిలో ప్రవహించే రక్తం సరిగా లేకపోతే సమృద్ధిగా లేకపోతే సరిగా ప్రవహించకపోతే ఏ వ్యవస్థైనా కుంటుబడిపోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మనిషికి రక్తమే ప్రాణాధారం మరి శరీరంలో రక్తం తగ్గినా రక్తం సరిగా ప్రవహించకపోయినా ఎటువంటి వ్యాధులకు గురవుతాము దాన్ని మందులు వాడకుండా ఇంట్లోనే మనకు అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా రక్తాన్ని మళ్లీ ఇంప్రూవ్ చేసుకోవాలి రక్తహీనతను ఎలా గుర్తించాలి అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం శరీరంలోని అన్ని భాగాలకు ప్రాణవాయువును సరఫరా చేసే రక్తంలోని ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి అయితే చాలా మంది రక్తహీనత అనేది సాధారణమైన విషయమే అని భావిస్తుంటారు అసలు ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలే చేయరు రక్తహీనతకు గురైన వ్యక్తిలో అవసరమైన స్థాయిలో ఎర్ర రక్త కణాలు ఫలితంగా శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందదు రోగి ఎంతో అలసటగా ఉండడం చివరికి శ్వాస తీసుకోవడం కష్టంగా కూడా ఉంటుంది రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తులు తమలో శక్తి పూర్తిగా పోయినట్లు భావిస్తారు అందుకే వీళ్ళెప్పుడు నీరసంగా కనిపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మందులతో పని లేకుండా మనకు అందుబాటులో ఉండే తోనే చక్కగా ఇదిగో ఈ డ్రింక్ చూడండి ఇలా తయారు చేసుకుని తాగితే మీ శరీరంలో ఆరోగ్యవంతమైన రక్తం చక్కగా తయారవుతుంది మరి ఈ రక్తాన్ని వృద్ధి చేసుకునే డ్రింక్ ని ఎలా తయారు చేసుకోవాలి వాటికి ఏమేం కావాలి ఈ డ్రింక్ ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం కాబట్టి వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది ఫ్రెండ్స్ మరిక టాపిక్లోకి వెళదాం ఫ్రెండ్స్ ఈ డ్రింక్ తయారు చేసుకోవడానికి మనకు ముందుగా కావాల్సింది ఒక అరకిలో వరకు క్యారెట్ తీసుకోండి ఇలా క్యారెట్ తీసుకుని శుభ్రంగా కడిగేసి పై చెక్కు తీసేయండి ఫ్రెండ్స్ క్యారెట్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారో చెప్పండి చిన్నపిల్లల మొదలు పెద్దవాళ్ల వరకు క్యారెట్ అందరికీ ఇష్టమే జ్యూసులు చేసుకుంటారు సలాడ్స్ చేసుకుంటారు హల్వా చేసుకుంటారు అలాగే వెజ్ బిర్యానీలు రకరకాల స్వీట్లలో ఎక్కువగా క్యారెట్ వాడుతూ ఉంటారు క్యారెట్ వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలుంటాయి మన అవయవాలన్నింటికీ సరిపడా ఆరోగ్యాన్ని అందించగలదు క్యారెట్ ఈ క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి మనందరికీ తెలిసిందే కదా క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుందని ఇది కంటి చూపుని మెరుగుపరుస్తుందని అంతేకాకుండా విటమిన్ సి ఫ్లవనాయిడ్ కాంపౌండ్స్ చర్మానికి ఊపిరితిత్తులకు రక్షణిస్తాయి క్యారెట్లోని సోడియం రక్తపోటును నియంత్రిస్తుంది క్యారెట్లో ఉండే ఫాల్కరినల్ అనే యాంటీ ఆక్సిడెంట్ పోరాడుతుంది క్యారెట్ లో ఉండే ఫోలిక్ యాసిడ్ పెరడాక్సిన్ థయామిన్ అనే జీవక్రియను క్రమంగా ఉంచుతాయి అంతేకాదు ఫ్రెండ్స్ కాలేయంలో కొవ్వు పేరుకోకుండా క్యారెట్ కాపాడుతుంది అలాగే దంతాలు చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండడానికి క్యారెట్ బాగా పనిచేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే క్యారెట్ లో ఉండే ఔషధ గుణాలు అన్ని ఇన్ని కావు కాల్షియం కాపర్ పొటాషియం మాంగనీస్ ఫాస్ఫరస్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెక్కు తీసేసిన క్యారెట్ ఉంది కదా మరోసారి శుభ్రంగా కడిగేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కనుంచుకోండి ఇప్పుడు మనం తీసుకుపోయే బీట్రూట్ ఒక బీట్రూట్ తీసుకుని పై చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ బీట్రూట్ ని చాలా తక్కువ మంది తింటారు కదా నిజానికి ఫ్రూట్స్ లో యాపిల్ ఎలా టాప్ లో ఉంటుందో కూరగాయల్లో బీట్రూట్ టాప్ అని చెప్పాలి యాపిల్ కంటే కూడా బీట్రూట్ లోనే లాభాలు ఎక్కువ ఉంటాయి మన శరీర బరువు తగ్గాలన్నా రక్తహీనత సమస్య పోవాలన్నా గుండె సంబంధిత సమస్యలు కూడా తగ్గాలన్నా బీట్రూట్ తప్పకుండా తినండి ప్రతిరోజు ఇంకో విషయం చెప్పనా ప్రతిదీ మీరు మర్చిపోతున్నారా అయితే ఖచ్చితంగా బీట్రూట్ తినండి బీట్రూట్ తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇందులో ఉండే కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఐరన్ విటమిన్ ఏ సీలు లు ఎదిగే పిల్లలకు ఎంతగానో తోడ్పడతాయి బీట్రూట్ జ్యూస్ వల్ల మెదడుకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ముఖ్యంగా గర్భిణీలు గనక ప్రతిరోజు బీట్రూట్ రసం తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి అవసరమయ్యే పోలిక్ యాసిడ్ అందుతుందట అంతేకాదు ఫ్రెండ్స్ మన కడుపులో పేగులను శుద్ధి చేస్తుంది మలబద్ధకాన్ని దూరం చేస్తుంది అరుగుదల సమస్యలు కూడా పోతాయి అంతేకాదు ఎముకలు పట్టుత్వంగా ఉంటాయి గోళ్లు తల వెంట్రుకలు కూడా అందంగా ఆరోగ్యంగా ఉంటాయి ఇక చర్మానికైతే అందమైన ముఖకాంతి ఆరోగ్యమైన చర్మం బీట్రూట్ వల్ల వస్తుంది ముఖ్యంగా రక్తం వృద్ధవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకుపోయే మూడవ ఇంగ్రీడియంట్ పెద్ద ఉసిరికాయలు రెండు ఈ ఉసిరికాయలను శుభ్రంగా కడిగేసి వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉసిరికాయ గురించి మనందరికీ తెలుసు ప్రతిరోజు ఏదో విధంగా ఉసిరికాయను వాడుతూనే ఉంటాం జ్యూస్ కానీ పచ్చళ్ల రూపంలో కానీ పొడులు అలాగే రోటి పచ్చళ్ళు మురబ్బాని ఇలా రకరకాలుగా తింటూనే ఉంటాం ఉసిరి తిన్న వాళ్ళకి ఇమ్యూనిటీ బాగుంటుంది ఆయుర్వేద వైద్యంలో ఉసిరికాయను ఎక్కువగా వాడతారు దీనిలో విటమిన్ సి కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కెరోటిన్ బి కాంప్లెక్స్ తో పాటు ఇతర విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది ఉసిరి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది ఫ్రెండ్స్ ఉసిరి తింటే ఆకలి తగ్గిపోతుంది కాబట్టి డైటింగ్ లో ఉన్నవాళ్లు ఉసిరిగాయలు రెగ్యులర్ గా తీసుకోండి ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది అలాగే గనక రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే బరువు తగ్గుతారు అలాగే బెల్లి ఫ్యాట్ కూడా కరిగిపోతుంది కంటి చూపు మెరుగవుతుంది స్కిన్ అలర్జీలు తగ్గిపోతాయి అలాగే చర్మం కాంతివంతంగా కూడా మారుతుంది ఇక తల వెంట్రుకలు కూడా ఆరోగ్యంగా నెగనెగలాడుతూ పెరుగుతాయి కుదుళ్ళు గట్టిపడతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఉసిరి ముక్కలు ఉన్నాయి కదా ఇవి ఓ పక్క నుంచి ఇప్పుడు చిన్న అల్లం ముక్క తీసుకోండి దీన్ని పైచేకు తీసేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి బీట్రూట్ లాగే అల్లాన్ని కూడా కొంచెం తక్కువ మంది తింటారు అయితే అల్లం పేస్ట్ లాగా చేసుకుని నాన్ వెజ్ వంటల్లో వాడతారు గానీ ప్రత్యేకించైతే అల్లాన్ని ఎక్కువగా తినడానికి ఇష్టపడరు అయితే అల్లంలో ఉండే ప్రయోజనాలు గనక తెలిస్తే ఇక మీదట మీరు రెగ్యులర్ గా అల్లాన్ని తీసుకుంటారు ముఖ్యంగా అల్లం రెగ్యులర్ గా తీసుకుంటే జీర్ణ శక్తి పెరుగుతుంది కండరాల నొప్పులు తగ్గుతాయి ఉదయాన్నే గనక అల్లంతో చేసిన టీ తాగితే రోగాలు ధరిచారు ఎందుకంటే అల్లానికి రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంది అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి అలాగే ఓవర్ వేయిట్ తో బాధపడుతున్న వాళ్లు రెగ్యులర్గా తీసుకుంటే బరువు తగ్గుతారు మధుమేహం రోగుల్లో ఇన్సులిన్ వ్యవస్థ మెరుగుపడేందుకు అల్లం బాగా ఉపయోగపడుతుంది ఇక దగ్గు జలుబు గొంతు నొప్పి వాటికి అల్లం దివ్యౌషధం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ జ్యూస్ తయారు చేసుకోవడానికి మేము చెప్పినట్టుగానే ఇంగ్రీడియంట్స్ వాడండి ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలి ఒకవేళ అల్లం వద్దు అనుకుంటే మానేయండి మిగతావన్నీ కరెక్ట్ గానే తీసుకోండి ఇంకో విషయం ఏంటంటే ఈ జ్యూస్ ఎప్పటికప్పుడే తయారు చేసుకోండి ముందుగా తయారు చేసేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకోకండి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తయారు చేసుకోవడమే మంచిది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఒక టమాటోను కూడా తీసుకోండి శుభ్రంగా దీన్ని కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒకవేళ మీకు కిడ్నీ సమస్యలు ఏమైనా ఉంటే గనక టమాటోను తీసుకోకండి టమాటా వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా చర్మ సౌందర్యానికి టమాటా బాగా పనిచేస్తుంది రక్తాన్ని ఇంప్రూవ్ చేస్తుంది బీపీని తగ్గిస్తుంది హైపర్ టెన్షన్ డయాబెటీస్ గుండె సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తీసుకుంటే మంచిది ఫ్రెండ్స్ ఇప్పుడు వీటన్నింటిని ఒక పెద్ద మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో స్ట్రైనర్ పెట్టి ఆ పైన తెల్లని క్లాత్ వేయండి ఇప్పుడు ఈ క్లాత్ లో మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ క్యారెట్ మిశ్రమం ఉంది కదా దాన్ని ఇందులో వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ అంతా ఇలా పైకి పట్టి జాగ్రత్తగా జ్యూస్ పెండండి ఇలా జ్యూస్ పెండగా వచ్చిన పల్ప్ ఉంటుంది కదా దీన్ని మొక్కలకు వేసేయండి బలంగా పెరుగుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ జ్యూస్ లో కొంచెం నల్ల ఉప్పుని యాడ్ చేసుకోండి ఈ నల్ల ఉప్పు ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కి బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకున్న ఈ జ్యూస్ చిన్నపిల్లలైనా పెద్దవాళ్లైనా సరే ప్రతిరోజు ఉదయం తీసుకుంటే చాలా మంచిది రోజంతా ఎనర్జీగా ఉంటారు అలాగే రక్తం ఇంప్రూవ్ అవుతుంది మీ అన్ని అవయవాలు సక్రమంగా ఆరోగ్యంగా పనిచేస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే మీ తల వెంట్రుకల నుంచి కాలి గోరి వరకు ఈ డ్రింక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీ ముఖ వర్చస్సు మెరుగవుతుంది ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేని డ్రింక్ కాబట్టి తప్పకుండా తయారు చేసుకుని ఇంట్లో అందరూ తీసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ మన ఇంట్లో ఈజీగా దొరికే కూరగాయలతో అద్భుతమైన డ్రింక్ ని ఎలా తయారు చేసుకోవాలో మరి ఈ డ్రింక్ వల్ల ఎన్ని లాభాలున్నాయో కూడా చూశారు కదా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరిది ఇవాళ వీడియో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం